చిన్నతనం నుంచి కలిసి ఉన్న ముగ్గురు ప్రాణ స్నేహితులు అనుకోని రీతిలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. విశాఖ నగరంలోని గాసువాక పరిధిలోని ఉక్కునగరం సెక్టార్ 11 లో జరిగిన రోడ్డు ప్రమాదంపై స్టీల్ ప్లాంట్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదగంట్యాడ సమీప గంగవరం గ్రామానికి చెందిన కదిరివాసు, ఆర్జిల్లి సోమేష్, కొవ్వేరి రాజు ఐటిఐ చదివి ప్రైవేట్ గా ప్లంబింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఖాళీ సమయాల్లో ఫుట్బాల్ సాధన చేస్తూ మంచి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పూడిమడకలో శుభకార్యానికి వెళ్లేందుకు ముగ్గురు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉక్కునగరం మీదుగా వెళ్తుండగా సెక్టార్ 11కు చేరుకునేసరికి ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో కదిరివాసు, ఆర్చిల్లి సోమేష్ అక్కడికక్కడే మృతి చెందగా కొవ్వేరి రాజు తీవ్రంగా గాయపడ్డాడు. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కుమారుల మృతితో బాధిత కుటుంబాలు గుండెల విసేలా రోదిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ సిఐ వి శ్రీనివాసరావు పర్యవేక్షణలో మృతదేహాలను కేజీహెచ్ కు తరలించి కేసు నమోదు చేశారు. సెక్టర్ 12 దగ్గర ఉన్న కరువులోనే స్టీల్ ప్లాంట్ లోపల బండి స్పీడ్గా వస్తూ కంట్రోల్ చేయలేక సెంట్రల్ డైవర్టర్ని కుదరంతో బండి నడుపుతున్న సోమేష్, అట్లాగే మధ్యలో కూర్చున్న వాసు చనిపోయారు. రాజు వచ్చేసి స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు.